నెల్లూరు జిల్లా రాపూరిలో పంచాయతీ సెక్రటరీ శృంగార లీలలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పంచాయతీ సెక్రటరీ చెంచయ్య తనపై లైంగిక వేధింపులకి పాల్పడుతున్నట్లు ఓ మహిళ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తన తండ్రి డెత్ సర్టిఫికేట్ ఇప్పించాలని చెంచయ్య వద్ద దరఖాస్తు చేసుకోగా నగ్నంగా వీడియో కాల్ చేయాలని ఆ మహిళని వేధింపులకి గురి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఆడియో రికార్డ్స్ పోలీసులకు అందజేసింది. హలో, ఎవరు మేడం? మీ నుంచి కాల్ వచ్చింది, మిస్డ్ కాల్. నేను రాపూర్ సెక్రటరీ. హలో సార్, నేను సార్. ఎవరు? నాగలక్ష్మిని సార్. అవునా? ఎవరు? మరి చెప్పు. అదే సార్, దాని గురించే మాట్లాడదామని. అబ్బాయి ఇందాక చెప్పాడు వస్తామని, ఇంకొక హాఫ్ అన్ అవర్ లో వస్తాడంట. మాట్లాడతాం. ఒక హాఫ్ అన్ అవర్ లో 4 పైన వస్తాను సార్ అన్నాడు. ఉండి ఇక్కడే వస్తా, 5 మినిట్స్. ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తాడంట. అది విషయం చేయండి సార్. ఎట్ట కొట్టు ఎప్పటి నుంచి ఫైల్ చేయబడలేదు. రెండేళ్ళు దాచి పెట్టి వాడి చేయడం మనకు లేదు. అసలు ఉందా లేదు సార్ నా ఫైల్? ఫైల్ ఎత్తుకొని వస్తున్నాడు పాపం వాడు. నేను వచ్చి పక్క నుంచి చెప్తే ఇప్పుడు గాడి గొప్ప మనకి. నీదే నంబరా? ఆ నాదే సార్. సిగ్నల్ సరిగ్గా రావట్లేదు సార్, బాగా చెప్పండి. అర్థం కాలేదు. వీడియో కాల్ చూపిస్తానంట. మరి ఏంటి సార్ మీరు సతాయించేస్తున్నారు? నేను చెప్పిన పని ఏమో చేయరు. నీకు అదే చెప్పింది, నేను ఎంత కష్టపడతాను నీకు అర్థం కావటం. ఒకసారి ఎంఆర్ ఆఫీస్ పోతే ఫైల్ తెచ్చిడు అట్టాడిది. ఇంకా నా ఒత్తిడితో తెచ్చిచ్చాడు తెలుసా? ఏం సార్ మీరు, నేను ఫోన్ చేస్తే నాకు అవసరం అని చెప్పి ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు ఇదే డిస్కషన్ చేస్తారు కానీ. హలో పేరు నాగలక్ష్మి. నాకు మా నాన్న చనిపోయాడు, డెత్ సర్టిఫికేట్ అని సార్ దగ్గర ఇచ్చాను, నోటరీ ఇచ్చాను. ఇస్తే సార్ అసహ్యంగా మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు నేను చెప్పింది చేస్తే నేను చెప్పింది ఇచ్చేస్తాను. చాలా రోజు నుంచి నన్ను వేధిస్తున్నాడు. నేను మా ఇంట్లో మా ఆయన కట్టి మా ఆయన కంప్లైంట్ ఇవ్వన్నాడు. నన్ను కంప్లైంట్ ఇచ్చాను, కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చాను. నాకు న్యాయం చేయాలి. ఒక ఎస్టీ అమ్మాయి ఆఫీస్ కోసం పని కోసం అని వెళ్తే అమ్మాయిని తెలిసి వచ్చి మాట్లాడుకుంటుంది.